లార్డ్స్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రెండవ టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ అద్భుత టెస్ట్ మ్యాచ్లో 5వ రోజు కొన్ని అరుదైన ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, 2వ ఇన్నింగ్స్లో ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై 50 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా చరిత్రకెక్కాడు. రెండవది, ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అత్యధిక టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మొదటి 3 స్థానాల్లో గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా ఉన్నారు. 3వ రికార్డ్, టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా 2 టెస్టులలో స్పిన్నర్లు 1 వికెట్ కూడా దక్కించుకోకపోవడం ఇది 2వసారి. ఈ సిరీస్లో జడేజా మొదటి 2 టెస్టుల్లో 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. 1990లో పాకిస్తాన్తో భారత జట్టు ఆడినప్పుడు కూడా అప్పట్లో స్పిన్నర్లు వరుసగా 2 టెస్టుల్లో వికెట్లు దక్కించుకోలేకపోయారు. 4వ రికార్డ్, లార్డ్స్ మైదానంలో విజయం సాధించిన 3వ భారతీయ కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. గతంలో కపిల్ దేవ్, ధోని మాత్రమే లార్డ్స్లో కెప్టెన్లుగా తమ జట్టుకు విజయాలను అందించారు. 5వ రికార్డు విషయానికి వస్తే, జో రూట్ ఇప్పటి వరకు తన టెస్ట్ క్రికెట్ కెరీర్లో 22 సెంచరీలు చేశాడు. అయితే ఈ 22 సార్లలో 21 సార్లు ఇంగ్లాండ్ జట్టు ఎప్పుడూ ఓడిపోలేదు. 16 మ్యాచ్లలో విజయం సాధించగా 5 మ్యాచ్లు డ్రా అయ్యాయి. మొదటిసారి తాను సెంచరీ చేసినా కూడా ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ విషయాన్ని రూట్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక చివరిగా 6వ రికార్డ్ ఏంటంటే, ఇంగ్లాండ్పై టీమిండియా ఆడిన మ్యాచ్లలో 9వ వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డ్ గతంలో కపిల్ దేవ్, మదన్ లాల్ పేరిట ఉండేది. వీరిద్దరూ 1982లో ఇదే మైదానంలో 9వ వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ 39 రికార్డును 5వ రోజు షమీ, బుమ్రా బద్దలు కొట్టారు. వీరిద్దరూ నిన్నటి మ్యాచ్లో 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా తరపున ఇంగ్లాండ్పై 9వ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడీగా నిలిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.